చెప్తున్నాను. మా రోజులు రావాలే జ్ఞాన యుద్ధం చేయాలి, పెడితే బంగారమే పెట్టాలి, లేకపోతే మీరే బంగారంగా మారాలరా. జ్ఞానం ద్వారా, దేని ద్వారా పెట్టాలి? గోల్డ్ షాప్ ఓనర్ కావాలి మీరే, అట్లాంటి వాళ్ళు కావాలి మీరు. ఇంత చదువుకుంటున్నా మీరు, ఏ క్లాస్ మీరు? ఎయిత్, నైన్త్, నైన్త్ ఉన్నారా? టెన్త్ ఉన్నారా? లేరు, నైన్త్ వరకు ఉన్నారు. ఓకే, మీ పక్కింటి అమ్మాయికు అక్కడనో ఇక్కడో చూసి మీ అమ్మ నాన్న అంటారు, బిడ్డ నువ్వు ఎక్కువ చదివినావు అనుకో, నీకు ఎక్కువ కట్నం ఇవ్వలేము అన్నప్పుడు చెప్పాలి, కట్నం కాదు నాన్న, మీరు అసలు పెళ్ళి చేయకండి, మాకు స్వేరో నెట్వర్క్ అనే సంఘం ఉంది, ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నాడు. పెళ్ళి అనే విషయం వచ్చినప్పుడు చెప్తాను తప్ప ఇప్పుడు మాకొద్దు, ఫస్ట్ మేము లైఫ్ సెట్ చేసుకోవాలి నాన్న. మీరు పడ్డ కష్టాలు కన్నీళ్ళ బతుకు మేము బతకం నాన్న. నువ్వు కట్టిన ఈ పేద ఇంట్లో, ఈ పెంగుడింట్లో, ఈ పూరి గుడిసెలో మీ అమ్మ ఏం చేస్తుంది, ఎట్లా చేస్తారే, ఏమవుతుంది, పెళ్లి చేసుకొని పోతే అయిపోతుందిగా, వాళ్ళ భారం తీరుతుందిగా, వాళ్ళకి ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్తారు. ఎట్లా కానీ కాక ఈ సమాజమే అండ ఉందనుకోవాలి, మీరు హాయిగా చదువుకోవాలి. ఒక్కసారి తలంచారా బతుకంత బానిసల్లా మారిపోతారు. తిన్న గిన్నెలు కడగాలి, ఇడిచేసిన బట్టలు ఉతకాలి, ఇంటి ముందట ముగ్గులేయాలి. ఇగో ఇదే అవుతుంది చివరి మీ జీవితం. లేదది కాకుండా వదిలేసి మీరు చదువుకున్నారా? బుగ్గ కారు వేసుకొని పోలీస్ ఎస్కార్ట్ వస్తుందిరా మీకు, బుగ్గ కారు ఐపీఎస్ అధికారమే ఇంటికి పోవాలను, డోర్ తీసే టైర్ కానీ వేసే టైర్ కానీ ఎస్ మేడం సెల్యూట్ కొట్టే వాళ్ళు కావాలి. అట్లాంటి గొప్ప గొప్ప కళలు కానీ మీరందరూ. సార్ నేను వాచ్మెన్ అయితే సార్, సార్ నేను నర్సులు అయితే సార్, సార్ నేను అట్లు దొంగతా సార్. ఈ మానాలే వాచ్మెన్ కాదు, ఆ గేటు లోపల ఉన్న బంగ్లాకు ఎప్పుడు ఓనర్ కావాలి రానే కష్టం ఉండాలి మీలో. ఏ ఉద్యోగం రాకపోయినా మీరు నిరాశ పడద్దు, గొప్పగా చదవాలి, మీ టైం మీ టాలెంట్ ఉపయోగించాలి. 5-10 వేలతో ఒక షాప్ పెట్టాలరా, ఆ నుంచి మొదలు కావాలి మీ జీవితం జర్నీ. స్టార్ట్ 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 స్టార్ట్. హైదరాబాద్లో ఆర్ఎస్ బ్రదర్, జేసీ బ్రదర్, చందనా బ్రదర్ పక్కన మీ అమ్మ నాన్న పేర్లతో మీరు కూడా ఒక బ్రదర్ షాప్ పెట్టాలరా, దానికి ఓనర్లు కావాలి మీరు. అట్లాంటి కళలు మీరు గొప్ప గొప్ప కళలు కదా, చిన్న కోరికలు, చిన్న చిన్నగా మేము ఇంత అయితే సార్ సార్, మేము వీడు ఉంటే సార్ సార్. ఈ జగిత్యాలలో చదువుతున్న మీరు హైదరాబాద్ పోవాలి, ఆ నుంచి ఢిల్లీకి పోవాలి, ఆ నుంచి అమెరికా పోవాలి. ఆటోలో బస్సుల్లో తిరిగే మీరు మీ అమ్మా నాన్నలను మీరు గొప్పళ్ళైన తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్ వరకు విమానాల్లో ఉసుపెట్టుకుని తిప్పాలరా మీ తల్లిదండ్రులను. మీరు అట్లాంటి కళలు, మీరు అట్లాంటి గొప్ప గొప్ప కళలు కదా ప్రియమైన చెల్లెలారా. గొప్పవాళ్ళుగా ఎదగాలి మీరందరూ కూడా. మన పేదరికం, మన కన్నీళ్లు, మన కష్టాలు, మన దరిద్రం, మన ఆకలి, మన అవమానం ఏదైనా పండుకొచ్చిందనుకో అమ్మా నాన్న గుండె పగిలిపోతారు. అబ్బా నా బిడ్డ ఇన్ని వేల బట్టలు అడుగుతుందో, ఇన్ని పైసలు అయితే ఈ పండుగ ఎట్లా చేయాలి, నువ్వు పోయి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకో, 2000 అంటే అనగానే మమ్మీ ఏం చేస్తుంది, చుండ పిలుస్తుంది, అది వద్దు బిడ్డ అది తీసుకో అని చెప్తుంటాను. నిజమా కాదు? ఎందుకు కారణం ఏంది? డబ్బుల్ని. ఎస్, ఆ జీవితాన్ని చూస్తున్న మీరు మీ మనసులో కసి రావాలి. చదువుకొని గొప్పగా ఎదిగి మీ అమ్మను షాపు తీసుకొని పోయి 50,000 రూపాయల పట్టు చీర పెట్టాలి, మీ అమ్మను ఉసుపెట్టి అమ్మా తీసుకో అని చెప్పి. పలిసిన వాళ్ళు, బాగా డబ్బున్నటువంటి వాళ్ళు, కోటాన కోట్లు సంపాదించిన ఏ పిల్లలు కూడా గ్రామాల్లో పట్టణాల్లో వేస్ట్గా తిరగరా. నీ కొడుకు ఏం చేస్తాడు సార్ అంటాడు, చెప్తాడు ఆయన, నా కొడుకు అమెరికాలో డాక్టర్ అండి అంటాడు. వాళ్ళకి ఏం తక్కువ ఉందిరా, ఏం తక్కువ ఉంది డాక్టర్ అవుతుండడం వల్ల? స్థిరాస్తి ఉంది, కోటాన కోట్లు ఉన్నాయి, అయినా డాక్టర్ కావాలనే కష్టం ఉంది, ఎందుకు ఉందో చెప్పండి మీరు. మనకెందుకు ఉండదు ఆ కమిట్మెంట్? చిన్న ఏజ్లోనే మన బిడ్డలు, మన తమ్ముళ్ళు, మన అన్నలు తాగుడు అలవాటు పడతారు, చిన్న ఏజ్లోనే గుట్కాలు గోవా తింటారు, పిచ్చి పిచ్చి కటింగ్ చేసుకుంటారు, పిచ్చి పిచ్చిగా వీళ్ళంట వాళ్ళంట పరిగెత్తుంటారు. ఈ బ్యాచ్గా ఎందుకు బతుకుతాం మనం? ఎప్పుడన్నా ఆలోచించాలి, అన్నీ ఉన్న వాళ్ళే అమెరికాలో డాక్టర్ అయినప్పుడు ఏమి లేని మనం ఇంకెంత ఆలోచించాలో మీరు ఆలోచించండి. నేను చెప్తుంది తప్ప ఇది నిజమా కాదా? ఎస్. అందుకే మీరు జీవితంలో అన్ని ఉన్నవాళ్ళు హెలికాప్టర్ విమానాలు తిరిగితే చరిత్ర కానీ, జగిత్యాల
సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో చదివే ఈ బిడ్డలే రేపు విమానాలకు తినే చరిత్ర, మీకోసం చరిత్ర రాయబడుతుంది రా. మీరు మరో చరిత్రను రాసే బిడ్డలుగా ఎదగాలి. దానికోసమే ఈ జ్ఞాన చైతన్య యాత్ర. ఏమి యాత్ర? ఎస్ మారు జ్ఞాన యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలి కాదురా, కట్టేవారు రాసిగా. మా రోజులు రావాలి జ్ఞాన యుద్ధం చేయాలి. నా ఉత్తరేం బ్రో, నేను ఆకాశం ఎత్తి గుర్తా. మా రోజులు రావాలి జ్ఞాన యుద్ధం చేయాలి. శాస్త్రవేత్తలు కావాలి, చదువుకోవాలి శాస్త్రవేత్తలు కావాలి, చదువుకోవాలి శాస్త్రవేత్తలు కావాలి. పంటలు కొట్టే పేదలు ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. చుట్టాలు వాడతలేరు నాకు చెప్పు. మా రోజులు రావాలి వీళ్ళకి నేర్పాలి ఫస్ట్ మనం పాటలు. కామన్ విద్య విధానం అమలు కావాలి. స్వేరో మిత్రులారా, మీకు చెప్తున్నా, మీరు నేను కూర్చుంటే స్వేరోయిజం బోధ్, నలుగురు పిల్లలు కూర్చోబెట్టి ఇప్పుడు మాట్లాడితే స్వేరోయిజం బోధ్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల్లో ఉన్న ప్రజాస్వామిక వాదులు కూడా చదువును సపోర్ట్ చేసే ఎవరినైనా ఆహ్వానించాలి. కులాలతో మతాలతో సంబంధం లేదు. స్వేరోయిజం అంటే ఒక జ్ఞాన సంఘం. జాతుల కోసం పనిచేసే వాళ్ళందరినీ ఆహ్వానించాలి. అందరికీ ఇది స్ప్రెడ్ కావాలి. ఇది ఎవరికి వ్యతిరేకమైంది కాదు, ఎవరికి అనుకూలమైంది అంతకంటే కాదు. అక్షరానికి అధికారానికి దూరంగా ఉన్న నా జాతులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకడానికి నిలబడ్డటువంటి వేదిక స్వేరోయిజం. ఏంటిదే? కాలి నడకన పోయే బిడ్డలు కాలి మోటార్ ఎక్కాలి. ఏమెక్కాలి? ఎస్, అట్లా కావాలి. అందుకే నా స్వేరో జెండాను మోసే అన్నలారా, మీకు దండాలు. దీన్ని మారుమూల ప్రాంతాల్లోకి తీసుకెళ్దాం. త్వరలో జగిత్యాల జిల్లాకు వస్తా. ఈ జగిత్యాల జిల్లాలో ఉన్న ఎన్ని మండలాలు ఉన్నాయో ఆ మండలాలన్నీ తిరుగుతా. 4-5 డేస్ ఉంటా. దాని రూట్ మ్యాప్ ప్లాన్ చేయండి. ప్రతి మండలంకి స్వేరోయిజం పోవాలి. ఆ తర్వాత ప్రతి గ్రామానికి వస్తాను. ప్రతి గ్రామానికి స్వేరో జెండా పోవాలి. ప్రతి ఇంటి కాడ స్వేరో జెండా ఉండాలి. స్వేరో జెండా కనిపించిందంటే అది నాది, అది జ్ఞాన సంఘం. ఆ జెండాను చూస్తే నా బిడ్డలు చదువుకుంటారనే తత్వం ప్రజల్లో కలిగించాలి. మీరందరూ కూడా దానికోసం పనిచేయాలండి. కేవలం సార్ కనిపించినప్పుడు మాత్రమే, సార్ వచ్చినప్పుడు మాత్రమే, లేదా వాట్సాప్లో ఫేస్బుక్లో కామెంట్లకే పరిమితంగా ఈ సంఘాలు మిగులొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అనేక సంఘాలు ఉంటాయి, చీలి 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 పేలికలు చీలికలు యాగమయ్యాయి. ఇది జ్ఞాన సంఘం, ఇది మనిషిని ఎదిగించే సంఘం. అట్టడుగున అంటరాని కులంలో పుట్టిన బిడ్డలు అమెరికాకు పోయి చదువుతున్నారు, ఇవాళ ప్రపంచ దేశాలు తిరుగుతున్నారు. ఇవాళ ఇదంతా మన జాతుల యొక్క జ్ఞాన సంపదను వెలికితీస్తున్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్, వారు ఐజీ అనేక స్థాయిని, వారు ఉన్నటువంటి రాజ మర్యాదను వదులుకొని ఈ అట్టడుగు వర్గాల బిడ్డల కోసం వచ్చి పనిచేస్తున్నప్పుడు నాలాంటి సామాజిక సోయి కలిగిన ఒక ప్రజా గాయకుడిగా, ఎస్, 100 రోజులు కాదు నా సమయాన్ని 1000 రోజులైనా ఇస్తాను, ఇంకా 20 ఏళ్ళు మీకోసమే పాడతాను. నేను మళ్ళీ మీకోసం వస్తుంటాను వస్తుంటాను వస్తుంటాను. కానీ ఒక్క సోషల్ వెల్ఫేర్ పిల్లలే కాదు, సమాజంలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో కాలేజీల్లో ఉన్నటువంటి పిల్లలను మనం ఆర్గనైజ్ చేయాలి. పిల్లలకే చెప్పాలి మనం వాస్తవమే. ఎందుకంటే నాతో పాటు
అనేక బలహీనతలతో మునిగినటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు కొత్తగా మార్చేసేది ఏం లేదు. కానీ ఎదుగుతున్న తరాన్నైనా బానిసత్వం లేని సమాజాన్ని నిర్మాణించాలి. ఏం సమాజం? బానిసత్వం లేని సమాజం, పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలి. ఏం సమాజం? గొర్రెలు బర్రెలు రాసే పోరెలు చదువుకుపోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. కాళ్ళకి నల్లదారాలు కట్టుకున్నా, కొంతమంది కట్టుకున్నారు, చేయలేపుడు కట్టుకున్నారు, కట్నాలు చేయలేమంటారు. ఆ జ్ఞానం ద్వారా వచ్చిన సంపద ద్వారానే మీరు ఎదగాలి. అందుకోసమే సాకలి మంగలి పిల్లలు MBBS చదవాలి, పెద్ద డాక్టర్లు కావాలి, మా కుమ్మరి కమ్మరి కమ్ములు నా పట్టా పొందాలి, పిల్లు జడ్జిలు కావాలి, అనగారిన పిల్లలు IAS కావాలి, IPS కావాలి. ఆ రోజులు రావాలి, జ్ఞాన యుద్ధం చెయ్యాలి. ఆ రోజులు రావాలి, జ్ఞాన యుద్ధం చెయ్యాలి. ఆ రోజులు రావాలి, జ్ఞాన యుద్ధం చెయ్యాలి. కామన్ విద్య విధానాలు అమలు కావాలి, ఒక మంత్రి కొడుకు పేదోని కొడుకు ఒక పల్లె చదవాలి, ఒక మంత్రి కొడుకు పేదని కొడుకు ఒక పల్లె చదవాలి, ఒక మంత్రి కొడుకు పేదని కొడుకు ఒక పల్లె చదవాలి. మీరు పెదులాడుతున్నారు ఎవరా? సమాంతర్ లాగా, అనుష్క లాగా ఎదగాలి, ఆంగ్ల భాష ఆడేవాలి, అన్నంత ఇట్టుకు ఎదగాలి. బుద్ధుడు పూలే అంబేద్కర్ మార్గం కావాలి, మమతల స్వర్గం రావాలి. మీరు జ్ఞానయుద్ధం చేయాలి. ఏం చేయాలి? అట్లా అటు ఉద్యమాలు చేసేటువంటి యుద్ధాలు చేసే బిడ్డలుగా మీరు ఎదగాలి. మీరు గొప్ప గొప్ప కళలు విన్నారు, మీరు అక్షరాల మీద రాశారు, మీరు చదివే రోజు చదివే ABCD గురించి రాశారు. విన్నారా పాట? విన్నారా? ఏంద్రా సందమామతో ఆడినట్టుగా ABCD EFG ఎంత వరణానా
ప్రపంచాన్ని తిరగేసి చదవరా ప్రతిభకు నీవు పదును పెట్టరా, ప్రతిభకు నీవు పదును పెట్టరా, ప్రతిభకు నీవు పదును పెట్టరా, అంతరిక్షమున ప్రయాణించరా అందనంత ఎత్తుకు ఎదగరా, అందనంత ఎత్తుకు ఎదగరా, అందనంత ఎత్తుకు ఎదగరా, నీకు పోటీగా ఎవరు ఉండద్దురా, నింగినే లేని సరిహద్దురా, ఏబిసిడిఈఎఫ్జిఎఫ్ చదవరా బుద్ధుడు జ్ఞానం పొందినట్టుగా హద్దులు దాటి వెళ్ళినట్టుగా, హద్దులు దాటి వెళ్ళినట్టుగా, హద్దులు దాటి వెళ్ళినట్టుగా, మహాత్మ పూలే వెలిగినట్టుగా మార్గమై నడిపించినట్టుగా, మార్గమై నడిపించినట్టుగా, మార్గమై నడిపించినట్టుగా, బాబాసాహెబు చదివినట్టుగా రాజ్యాంగం అందించినట్టుగా ఏబిసిడిఈఎఫ్జిఎఫ్ నువ్వు చదవర నాన్న, నువ్వు ఎదగర చెల్లి, నువ్వు చదవర నాన్న. నేను పాల్వంచ పోయినప్పుడు, నిన్న ఈరోజు మెట్పల్లికి పోయినప్పుడు, కోరట్లోకి పోయినప్పుడు అక్కడ ఒక చెల్లి లేచి అడిగింది, సార్ మీరు, సార్ మీరు బాగా చెప్తున్నారు కానీ పొద్దుకు కాగానే మా అమ్మ సీరియళ్ళకు అలవాటైంది, మా అయ్య సీసాలకు అలవాటైండి, మమ్మల్ని ఏడ పట్టించుకుంటారు సార్ అని చెప్తా ఉన్నారు. వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళు రోజు కష్టపడి మనకు తెచ్చిపెట్టడమే బాధ్యత అనుకుంటున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళని తప్పుపట్టేది లేదు. అన్నీ తెలిసిన మీరు ఈ గురుకులాలనే ప్రపంచం, ఈ జ్ఞానం అనే ప్రపంచంలో ఉన్నారు. అందుకే మీ జీవితాలు మార్చుకునే శక్తి మీ తెలివిలో, మీ చేతిలోనే ఉంది. మీ జీవితాలు మార్చుకునే శక్తి మీ చేతిలోనే ఉంది. అట్లాంటి బిడ్డలు కాదు మీరు ఎదగాలి. అందుకే మీరు చెప్పాలి, అమ్మ నేను చదువుకోని కలెక్టర్ అయితానే, అమ్మ నేను చదువుకోని కలెక్టర్ అయితానే, అమ్మ నేను చదువుకోని డాక్టరునైతానే, అమ్మ నే చదువుకోని ఇంజనీరును అవుతానే, అమ్మ నేను చదువుకోని ఇంజనీరును అవుతానే, తరతరాల మన బతుకు తల రాత మారుస్తానే, తరతరాల మన బతుకు తల రాత మారుస్తానే, కాలుకుము కాలుకుమని అంటాకుండా కంటికి కంటికి రెప్పలే నిన్ను కాపాడుతానే, అమ్మ నేను చదువుకోని కలెక్టర్ అయితానే, అమ్మ నేను చదువుకోని డాక్టర్ అయితానే, అమ్మ నేను చదువుకోని. అయితరా, అయితరా, ఎస్. మరి అందుకే మన మధ్యలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. మనకు మహిళా లీడర్ కూడా వచ్చింది. మరి వాళ్ళు ఉన్నారు, సీనియర్ హీరోలు ఉన్నారు, టీజీపీ వాళ్ళు ఉన్నారు, ఫిట్ ఇండియా ఉన్నారు, శ్రీపూర్ ఉన్నారు, అండ్ అంబేద్కర్ సంఘాల నాయకులు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, ఓ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఎంప్లాయీస్ యూనియన్ మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందరితో మనం మాట్లాడించలేకపోతున్నాం, కానీ ఒకళ్ళిద్దరు మాత్రం మీకు ఒక రెండు నిమిషాలు, ఒక నిమిషం సందేశం ఇస్తారు. ఒక 5-10 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగించుదాం. మీరు ఆకలితో కూర్చున్నారనే బాధ మాకున్నది. మీరు చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్ళిన అఖిల, భువనగిరి అఖిల తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. Respected dignitaries on the dais and my lovely sisters and respected parents, and I gloriously wish them good evening. And I am Akhila Swaro. I am Akhila Swaro. Until intermediate I am not a Swaro. I actually don't know about Swaro, but after when my father and my father's brother, he was SI in Karimnagar Ramesh, he forced
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్. ఐ వాజ్ ఫోర్స్డ్ టు స్టడీ దేర్. ఎట్ ఫస్ట్ ఐ వాజ్ క్రైడ్ అలాట్ అండ్ అలాట్. ఐ సఫర్డ్ మై పేరెంట్స్ అలాట్. Eat food, nothing I gained. I was a nice student. For my hope, I know I can study better, I have knowledge, but I didn't thought to utilize it. I'm always feeling homesick. I want my parents, I want my mom, dad, sister. I want to enjoy with them, because until inter I was enjoyed a lot with luxurious life. But when I entered into Karimnagar Degree College of Swaro, there are no facilities. But when degree college was inaugurated by first, we are the first batch of degree social welfare, and we don't have facilities much. But although we have survived, we have used to sleep on the floor, we don't have mattress. I was ate the food which has come with insects also, even in when I was in degree first year. I was always used to complain my father, I won't eat food, this I won't study here. But later, coming up degree first year, second year, third year, now I was in Central University of Kerala with the 103 rank all over India. I don't know how, but this was completely made up by Dr. Praveen Kumar sir. He was most inspirational person to us. He used to, when in all 3 years he was came to our college maybe 4 or 5 times, but we are very angered to visit him. And he also don't know, I have speak to him face to face, like video conference call. I was the captain of my college. He was recognized me one day in my college while in a meeting. I was so surprised, because sir will see so many students like me, right? He was a person who recognized me and saying that you are Akila, right? He was calling me. I was so surprised and excited. At that time only I fixed, I have to be mentioned specially in all the, I have to be mentioned in all the students specially special. Now it is happening. I was known to Praveen Kumar sir well. He will speak my name without informing. And when I got seat and when I had my admission in Kerala, I was messaged to sir that I was joined in Kerala. When I went to admission, it was full raining there. You know that. Meer vine untaru kada Kerala lo vardalu vastayi kottukopotaru adi idi ani. Atlanti situation unnapude nenu ma father tho kalisi vellanu. Asalu ma dad oppukoledu nannu pampinchadaniki. Nenu ma dad ni college ki rappichi principal sir tho maatladinchina. And varsham, food ledu, accommodation ledu, ఒక్కడే డ్రెస్, స్నానం లేదు, ఏం బ్రష్ లేదు. ఈవెన్ ఇక్కడ మధ్యాహ్నం స్టార్ట్ చేసిన జర్నీ, నెక్స్ట్ ఈవినింగ్ అడ్మిషన్ కంప్లీట్ చేసుకుని సార్ ఈవినింగ్ ఫుల్ టైర్డ్, నో ఫుడ్, నో బ్రష్, ఏం లేకుండా సార్కి మెసేజ్ పెట్టినా ఇట్లా అయింది సార్, ప్రాబ్లం ఉంది. బట్ అల్తో అడ్మిషన్ అయిపోయింది అంటే సార్ ఒక మాట అన్నారు, నువ్వు వీలు చూసుకొని నా దగ్గరికి లంచ్కి వచ్చేయమ్మా అన్నారు. బస్ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది. అక్కడికి ఎన్ని కష్టాలు ఫేస్ చేసినా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇట్ వాస్ అంటిల్ ఐ మేడ్ తో అదే ఉంది, ఎందుకంటే మా డాడీ నేను ఇబ్బంది పెడుతున్నా, ఇన్ని మనీ ఖర్చు చేస్తూ ఇక్కడికి రప్పిస్తూ అన్ని ఇబ్బంది పెడుతున్నా అనుకున్నా. కానీ వన్ సార్ మెసేజ్ ఉండాలని మా డాడీ కూడా ఎనఫ్ అనుకున్నారు. కానీ బై బ్యాడ్ లక్ నో టైం సార్ దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. బట్ షూర్ ఈ మంత్ నేను 1 మంత్ లీవ్ తీసుకుని వచ్చాను. కంపల్సరీ సార్ని కలిసే వెళ్తా. అండ్ మై ఫస్ట్ సెమిస్టర్ వాజ్ కంప్లీటెడ్. ఐ వాజ్ కంప్లీటెడ్ మై ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఐ వాజ్ ఇందాక సార్ అంటున్నారు కదా భూమి మీద నడిచే కాలం వదిలిపెట్టి గాలి మొట్టలో రావాలి అది అని, నేను ఫ్లైట్ ఎక్కేసిన ఆల్రెడీ. నేను ఇందాక ఇప్పుడు కేరళ నుండి తెలంగాణకు వచ్చింది కూడా ఫ్లైట్లోనే. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. కేరళనే కాదు, ఐ వాంట్ టు విజిట్ కంట్రీస్ ఆల్సో. ఐ విల్, నేను కంపల్సరీ కంట్రీస్లో కూడా విజిట్ చేస్తాను. ఐ విల్ ప్రూవ్ సార్ నేమ్ ఇన్ ఎనీవేర్. And I'm proud to be a swaro. And my mom is very inspirable. Nen eppudu echina em chesina maa amma naku dhairyam cheppedi. Naku exams vastune monna kuda recent books levu em lo naku bayam vesthunna amma nen em raayali percentage vastada degree lo atlu unnai ippudu etla mamma ikkada nen call chese em kaadu nuvu aithe raayo ade vastadi ani. Etla vastadi ante ade vastadi nu raayu ani maa mummy ade enna thana naaku nammakam lekunda maa amma chaala ekkuva. But she is a one person who always encourages me and made my life colorful. And
And I want to introduce my mom also. She is my mom. To have such parents. మా డాడీ కోపం ఎక్కువ, ఏదన్నా చెప్తే చెప్తారు, కానీ నాకు కొంతమంది చెప్పే విధానంలో ఉంటాయి. మా డాడీ చాలా చెప్తారు, కానీ నన్ను కోపడుతున్నారేమో అని నేను అనుకుంటా, కానీ డాడీ అన్ని నా మంచికి చెప్తారు. స్టిల్ ఈరోజు కూడా నేను అక్కడ మా డాడీ, ఒకవేళ నేను పిలిస్తే ఇది మాట్లాడాలి అది మాట్లాడాలి అని చెప్తే నేను మా ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడుతున్నా, అట్లుంది. బట్ స్టిల్ ఐ ప్రామిస్ మై డాడ్ ఐ నెవర్ మిస్యూస్ హిస్ ఫ్రీడమ్. అండ్ నేను అతనికి నా ప్రాణం పోయినా మంచిదే, చెడ్డ పేరైతే నేను కంపల్సరీ మంచి పేరే చేస్తా, ఐఎమ్ షూర్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన విజయ్ బాబాయ్కి అండ్ సార్కి అందరికీ చాలా థ్యాంక్స్. కాదు యావతి ప్రపంచం మొత్తం తిరిగి అంత గొప్పదాన్ని అవుతామని చెప్పి మనస్ఫూర్తిగా మేము ఆశీర్వదిస్తున్నాం. నువ్వు గొప్పగా చదువుకో, ఇంకా గొప్పగా ఎదుగు. నానా ఆశయం నీ ఆశయంగా భావించు, నానా ఆశయం నెరవేరాలి, నీ ఆశయం నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనేక రుగ్మతలను ఆరోగ్యాలని చెప్పి మరి అందరినీ కూడా జ్ఞానవంతులు జ్ఞానవంతమైనటువంటి సమాజానికి దగ్గరగా తీసుకుపోవాలని చెప్పి ప్రజా గాయకుడు మరి ఈరోజు ఏపూరి సోమన్న గారు చికిత్సలకు రావడం వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదిక పైన ఉన్నటువంటి మాటలు మీ జీవితంలో ఇదే మొదటిసారి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాటలు మీరందరూ నిజంగా మీ జీవితంలో గిట్ట వాటిని పాటిస్తే తప్పకుండా మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలను అవరోధించడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మనకి ఇచ్చినటువంటి జ్ఞానం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి చదువుతోనే మరి ఉన్నత విద్యతోనే ఏదైనా మన జీవితంలో ఎదుగుతామని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని మరి ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా అందరికీ కూడా విద్యను అందించాలనే ఉద్దేశంతో వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో ఇదొక జ్ఞాన చైతన్య యాత్ర కూడా, ఇదొక యాత్ర కాకుండా మీ జీవితంలో నిలుపుకునేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక అంశంగా భావించి మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మాటను మీ జీవితంలో మరి నిజంగా దాన్ని అనుకరించే విధంగా మీరందరూ కూడా ముందుకెళ్ళి ఇలాంటి జ్ఞానవంతమైన సమాజంలో కూడా ఇంకా కూడా మీలాంటి వారు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అనిపిస్తుంది ఫ్లైట్ నడిపేటప్పుడు కెప్టెన్ అకార్డింగ్ టు మై లోడ్ షీట్ హ్యాడ్ టు ఫ్లై ద ఎయిర్క్రాఫ్ట్. నేను ఇచ్చిన లోడ్ షీట్ ప్రకారమే ఆయన ఫ్లైట్ నడపాలి, అక్కడ దాకా వెళ్ళగలిగాను. ఎప్పుడు అది ఎప్పుడైతే నేను ఇక్కడ నా టైమును వేస్ట్ చేసి చదువు ఇది నా కోసమే, ఇప్పుడు మీకు ఏది ఇష్టం రా, నీకేమిష్టం తల్లి అని అడిగినాం అనుకో, నీకేమిష్టం రా అంటే పువ్వులు అంటది, బంగారం అంటది, ఇంకేదో అంటది, ఇంకేదో అంటది. చదువు అనే పిల్లలు మాత్రం లేరు, కానీ చదివే నీకు శ్వాస లాంటిది, అది తెలుసుకొని చదువును సద్వినియోగం చేసుకుంటే నువ్వు అనుకున్నవన్నీ. ఇప్పుడు స్టూడెంట్ జీవితంలో మనకేమనిపిస్తుంది, మంచి మంచి బట్టలు కావాలనిపిస్తుంది, మంచి మంచి ఫోన్లు కావాలనిపిస్తుంది, మంచి మంచి అన్ని మంచే, కానీ నీకేది మంచిదో నీకే తెలియని పరిస్థితి ఇప్పుడు నీ వయసు అలాంటిది. అందుకే ఎప్పుడైతే నువ్వు నీ టైంను సద్వినియోగం చేసుకుంటున్నావో నువ్వు అనుకుంటున్న మంచివన్నీ నీకు సమయం ఉండదు, ఇట్లా అన్ని పన్ని నీ వెనుకాల పరిగెడతాయి. ఈరోజు ఐ హ్యావ్ టూ కార్స్ మీకు అర్థమవుతుందా, రెండు కార్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు నేను నడుచుకుంటా 7 కిలోమీటర్లు నడుచుకుంటా ఇక్కడ పబ్లిక్ ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. ఎప్పుడైతే మన చదువును మనం సద్వినియోగం చేసుకుంటామో విద్యార్థి దశలో ఈ చదువు నా కోసమని నా ద జియోగ్రఫీ వాజ్ రీసెర్చ్డ్ ఏమని చెప్తుంది అంటే 98% స్టూడెంట్స్ ఆర్ స్టడీ ఈదర్ పేరెంట్ ఫోర్స్ ఆర్ టీచర్ ఫోర్స్. మీకు తెలుసా, మీరు చదివేది అసలు మీకోసమైన సంగతి కూడా మీకు తెలియదు. మా సార్ కొడతాడని చదువుతాను, వాడు కూడా అర్థం బాగోడు, మా సార్ కొడతాడు నేను ఇది రాయకుంటా అనుకుంటాడు. కానీ ఈ చదువు ఖచ్చితంగా నీకోసమని నువ్వు తెలుసుకున్న రోజు నువ్వు అనుకున్న ఉన్నత శిఖరాలన్నీ నువ్వు మామూలుగా మేము నేల మీద నడిచినట్టు నువ్వు ఉన్నత శిఖరాలను ఊరికనే నడిచిపోతావు కనుక ఈ అవకాశాన్ని మాకు పిలవగానే వచ్చిన అన్న 100 రోజులు 100 రోజులు అంటే మామూలు ముచ్చట కాదు. ఇక మనం కొంతసేపు నిలుచుంటే మాకేమనిపిస్తుంది అంటే ఇక పోతే చాలా అనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎనుకున్న వాళ్ళు వెనుక వెనుకనే వెళ్ళిపోతారు. మరి అన్న గజ్జగట్టి ఎగురుకుంటా తునుక్కుంటా తన
ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి ఏది తింటుండో ఏం చేస్తుండో ఎక్కడెక్కడ నీళ్లు అన్ని నీళ్లు అక్కడి ఇక్కడి అన్ని లేకుండా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అన్న మీ భవిష్యత్తు కోసం ఇంత కష్టపడరు కనుక జగిత్యాలలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ మంది కలెక్టర్లు కావాలి. ఎక్కువ మధ్యకాలంలో గుండె మీద ఒక పాట రాశాడు. దేని మీద అని ఊచోపో తల్లి నువ్వు కాసేపు మీద పాట రాశాను. తమ్ముళ్ళు కొంచెం మీరు ముందుకు రండి. మీరే నీవు పదిలంగుండమ్మా కోరస్ సౌండ్ పెంచాలిరా. గుండె గుండె నీవు పదిలంగుండమ్మా నిన్ను నూరేళ్ళ జీవితం నాకు ఇవ్వమ్మా దేహానికి ఊపిరి నీవమ్మా ప్రాణానికి రూపం మాయమ్మా నువ్వు నవ్వుకో నవ్వుకని మోగుతుంటే పరుగెడుతానమ్మా నువ్వు అలిగి ఆగిపోతే నేలన పడిపోతానమ్మా గుండె గుండె నీవు పదిలంగుండమ్మా నిండు నూరేళ్ళ జీవితం నాకు ఇవ్వమ్మా తల్లి గర్భములో ముద్దగున్నప్పుడే హాటు పీటేసి నన్ను ఆడించినావు లోకమంతా కండ్ల కోటి చూడనప్పుడే నా అవయవాలు రూపాంతరం చేసినవు జాలి ప్రేమ కరుణ కలిపి హృదయం అయినావు ఈ సృష్టిలోన ప్రతి జీవికి ప్రాణవాయు నీవమ్మా గుండె గుండె నీవు పదిలంగుండమ్మా ప్రాణాన్ని
కొట్టుకుంటావు నర నర కోసం రాస్తున్నారు, డీజీపీఏ కోసం రాస్తున్నారు, స్వేరో సర్కిల్ కోసం రాస్తున్నారు, స్వేరో ఇంటర్నేషనల్ కోసం రాస్తున్నారు, ఎవరి పాత్ర ఏం వహించాలో ఈ సమాజంలో రాస్తున్నారు, 100 రోజుల యాత్రలో 100 పాటలు రాస్తున్నారు, మీకోసం ఇంకా అనేక పాటలు రాస్తున్నారు, భవిష్యత్ తరాల కోసం రాసే పాటలు రాస్తున్నారు, ఫోటో దింపే ఫోటోగ్రాఫర్ కోసం రాస్తున్నారు, డ్రైవర్గా ఈ సమాజాన్ని మోస్తున్నారు, డ్రైవర్ సమాజం కోసం రాస్తున్నారు, సంపన్న వర్గాల యొక్క చరిత్ర రాయడమే నా ధ్యేయం అని చెప్పి వాళ్ళందరి చరిత్ర రాసి దానికి ఒక చరిత్రను రాయాలని చెప్పి అనుకుంటున్నారు ఈ 100 రోజుల యాత్రను. అందుకే చివరిగా మీకు ఒక మాట చెప్తాను, మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుడి మాటలు పయనిస్తాం, బుద్ధుడి మాటలు పయనిస్తాం, ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం, మన మహాజ్యోతులు వెలిగిస్తాం, సమతల మమతల రాజ్యం కోసం అంబేద్కరులై గర్జిస్తాం, చేరదీసిమకు సదువు నేర్పిన సావిత్రి పూలేలై పూస్తాం, అజ్ఞానపు చీకట్లను ధరుమ అక్షరమాలను మెడలేస్తాం, ఏకలవ్యుని పట్టణ వేలులై కలబడి నిలబడి గెలిచేస్తాం, తలలై కోట్ల గొంతులై నినదిస్తాం, పల్లె
తమ్ముడారా, చెల్లెళ్ళారా, మీరందరూ కూడా 100 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలను ఈరోజు జగిత్యాల గడ్డకొచ్చారు. ఆ తర్వాత పెద్దపల్లి గోదావరి నుంచి మళ్ళీ రిటర్న్ కరీంనగర్ నుంచి నేను మళ్ళీ మెదక్ నిజామాబాద్ జిల్లాకు పోతాను. ఆ తర్వాత మెదక్ వెళ్తాను. జనవరి 5కు హైదరాబాద్కు చేరుకుంటాను. ఈ తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు కలిశారు. నేను ముందుగా మీకు చెప్పినట్టుగా ఎదిగే బిడ్డలకు నా పాట ఎరువుగా మారాలనుకుంటున్నాడు. 80% కాలిపోయిన బాడీకి ట్రీట్మెంట్ చేస్తే ఉపయోగం లేదని నాకు అర్థమైంది. అందుకే నేను ఎదిగే బిడ్డల కోసం పాడాలనుకుంటున్నాను. ఇంకొక 20 సంవత్సరాల పాటు ఈ జాతి బిడ్డల కోసం ఈ జగిత్యాలలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో త్వరలోనే ప్రతి మండల కేంద్రం తిరుగుతాను. ఆ తర్వాత గ్రామ గ్రామానికి తిరుగుతాను. ప్రతి ఊరు వాడిన జ్ఞాన సమాజాన్ని నిర్మాణం చేస్తాను. భవిష్యత్తులో బానిసత్వం లేని సమాజ నిర్మాణం కోసం నేను MRPS, మానమహనాడు, అంబేద్కర్ సంఘాలు, BC సంఘాలు, ST సంఘాలు, మైనార్టీ సంఘాలను ఒక యూనిట్గా కలుపుకొని స్వేరో నెట్వర్క్ అనే సంఘాన్ని గైడ్ చేస్తుంది. వీళ్ళందరినీ ఐక్యతగా ముందుకు నడిపించే కార్యక్రమాలు తీసుకుపోతాను. అన్ని అనుబంధ సంఘాలతో కలిసికట్టుగా ఈ జ్ఞాన సమాజ నిర్మాణం కోసం ఓ ప్రజా గాయకుడిగా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తానని చెప్పి మీ అందరి ముందు నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్వేరో నెట్వర్క్ మిత్రులకు ఇంత అపూర్వంగా ఆత్మీయ స్వాగతం పలికినటువంటి ఈ జగిత్యాల జిల్లా కమిటీకి నేను పేరు పేరున వందనాలు తెలుపుతూ రేపు నడిచేటువంటి కార్యక్రమాన్ని మరి వాళ్ళు ఏర్పాట్లు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను ఒకటే మాట చెప్పేది, దయచేసి మళ్ళీ మళ్ళీ నేను గుర్తు చేయను. ఇలాంటి కార్యక్రమాలను ఎంత స్ప్రెడ్ అయిపోతే అంత ప్రజల్లోకి జ్ఞాన సమాజం వెళ్తుంది. దాన్ని అర్థం చేసుకొని చిన్న చిన్న మనసులో ఎవరి మనసులో వాళ్ళు ఎలాంటి పెట్టుకోకుండా ఒక లీడర్షిప్ క్వాలిటీగా మీరందరూ ఎదగాలని చెప్పి దానికోసం జగిత్యాల జిల్లా కమిటీ ఇప్పుడు ఆహ్వానించిన నేను నిరంతరం మీతో రావడానికి ఎప్పటికీ నేను సిద్ధంగా ఉంటాననే విషయాన్ని గుర్తు చేస్తూ మీరు కలిసికట్టుగా ఉండి మరింత మందిని ఆర్గనైజ్ చేసే విధంగా ఈసారి కార్యక్రమం పెట్టినప్పుడు కనీసం 3-4 వేల మంది విద్యార్థులను కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం జరగాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు చేసినటువంటి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా వాళ్ళు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ అండ్ అధ్యాపక బృందం, మేడం వాళ్లకు, టీచర్స్కు, వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లతో నేను వందనాలు చెప్తూ ఇంత రాత్రి దాకా వాళ్ళు తమ పిల్లలే వదిలేసి మీరే తమ బిడ్డలు అనుకొని వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళకు కూడా జయభీములో ప్రత్యేకంగా వందనాలు. మీరందరూ కూడా క్షేమంగా మీ హాస్టల్లోకి వెళ్ళండి. మీరు గొప్ప గొప్ప చదువులు చదవండి. మీరు గొప్పగా ఆలోచించండి. మీరు చిన్న చిన్న కోరికలు ఉండొద్దు, చాలా గొప్ప కోరికలు ఉండాలి. మీరు IAS కావాలి, మీరు IPS కావాలి, మీరు డాక్టర్లు కావాలి, మీరు ఇంజనీర్లు కావాలి. చదువుకున్న మీకు ఉద్యోగాలు రాకపోతే మీరు బిజినెస్ మ్యాన్లుగా మారాలి. మీరు సాఫ్ట్వేర్ కంపెనీలకు ఓనర్లు కావాలి. ఆటోలో బస్సుల్లో తిరిగే ఆ ఆలోచన బంద్ చేయండి. విమానం ఎక్కడ ఎప్పుతాం అని ఎప్పుడు ఎప్పుతామని ఆలోచన చేయాలి. మీరు 50 లక్షల రూపాయల కార్లు ఎప్పుడు తిరుగుతామని ఆలోచించాలి, 1 కోటి రూపాయల ఇల్లు ఎప్పుడు కడతామని ఆలోచించాలి. తప్ప అట్రాక్ట్ అయ్యేటువంటి ఇంతకుముందు చిన్నారి తల్లి మాట్లాడినట్టుగా మీ మైండ్కి అట్రాక్ట్ అయ్యే విషయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తుంటాయి, మిమ్మల్ని సైడ్ లాగుతూ ఉంటాయి. ఆ విషయాలు పక్కకు పెట్టాలి. మీరు జీవితాన్ని సెట్ చేసుకోవాలి, మీరు లైఫ్ సెట్ చేసుకోవాలి. ఆ పని మీద మీరు పడాలి. మీ పేదరికం, కన్నీళ్లు, కష్టాలు, దరిద్రం అంతా దూర చేసుకునే మార్గం మీ చేతిలోనే ఉంది. ఎవరి చేతిలో ఉంది? ఎస్, మీ చేతిలో ఉంది. చదువుకొని గొప్పగా ఎదిగితే నువ్వే సంతోషంగా బతుకుతావు. చిన్న ఏజ్లో నీ కోరికలకు బానిసలు అలవాటు పోయాలనుకో మీ లైఫ్ అందరితో క్లోజ్ అయింది. 20 నుంచి 25 ఏళ్ళ ఏజ్ వచ్చేదాకా ప్రేమ పెళ్లి అనే విషయం పక్కకు పెడితే మీ జీవితం అంతా పూలబాట అవుతుందిరా. ఏమవుతుంది? లేదా క్షణికావేశాల్లో నిర్ణయాలు తీసుకున్నానుకో ముళ్ళ కంప అవుతుంది. ఏమవుతుంది?
మీకు ముళ్ళకంప కావాలన్నా పూల బాట కావాలన్నా పూల బాట కావాలంటే మీరు ఐఏఎస్ ఐపీఎస్లు కావాలి, మీరు డాక్టర్లు కావాలి, మీరు వ్యాపారాలు చేయాలి. ఏది రాకపోతే మీ టైంను టాలెంట్ను ఉపయోగించి బిజినెస్ మ్యాన్గా మారాలి. వస్తువు ఆ కొనుక్కోవడం కాదురా, అమ్మడం నేర్చుకోవాలి. మీరు ఏం నేర్చుకోవాలి? ఎస్, థ్యాంక్ యూ. అట్లా ఆలోచిస్తారని చెప్పి నేను కోరుతూ మీకు అందరికి మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ జై భీములు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్. అదే విధంగా ఒక్కొక్క గ్రూప్ అట్లనే కూర్చుంటాలి. దయచేసి అట్లనే కూర్చుంటే సార్ గారు